ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేషన్ అంటే ఎర్రబడడం, నొప్పి రావడం, వాపు రావడం, బిగ్సు పోవడం, దీన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. సో స్పాండిలైటిస్ అంటే వెన్నుపూస, వెన్నుముక యొక్క ఇన్ఫ్లమేషన్. దీన్ని మనం ముఖ్యంగా తీసుకుంటే కామన్గా ఇది వెన్నుపూస అనుకోండి. ఇందులో ఈ వెన్నుపూసలో జాయింట్స్ ఉంటాయి, ఇవి ఫేసెట్ జాయింట్స్ అంటాం. సో ముఖ్యంగా స్పాండిలైటిస్ అంటే ఈ రెండు జాయింట్స్ యొక్క ఇన్ఫ్లమేషన్, అంటే దానిలో ఒక లాంటి చలనం రావడం, దానిలో ఎర్రబడడం, నొప్పి రావడం, వాపు రావడం, దాన్ని మనం స్పాండిలైటిస్ అంటాం. సో స్పెసిఫిక్గా మనకు మెడలో 7 ఉంటాయి, అంటే 14 జాయింట్స్ ఉంటాయి, వీపులో 12 ఉంటాయి, అంటే 24 జాయింట్స్ ఉంటాయి, నడుములో 5 ఉంటాయి, అంటే 10 జాయింట్స్ ఉంటాయి, అలాగే కింద పెల్విస్లో కూడా 5 జాయింట్స్ ఉంటాయి, అంటే దాదాపుగా 10 జాయింట్స్ ఉంటాయి, అది కలిసి ఉంటాయి లాస్ట్. సో మనకు ఈ మూమెంట్ అయినా కొద్దీ ఈ జాయింట్స్లో మూమెంట్ వస్తూ ఉంటుంది. ఆబ్వియస్గా ఒక ఏజ్, అంటే యంగర్ ఏజ్ గ్రూప్లో స్పాండిలైటిస్ రావడానికి కారణం లోకలైజ్డ్ ఇంజురీ అవటం వల్ల కానీ, అంటే సడన్గా పడిపోయి బ్యాక్ పడిపోయిన ఎముకలకు దెబ్బ తగలటం వల్ల, ఈ జాయింట్లో కొంత డిస్ట్రప్షన్ రావటం వల్ల, ఈ జాయింట్ యొక్క లోపల వాపు రావడం, ఎర్రబడడం, రక్తం చేరడం, నొప్పి రావడం, దాన్ని మనం స్పాండిలైటిస్, ఇది దిస్ ఈజ్ మిడిల్ ఏజ్ యూత్లో, అంటే బిట్వీన్ చైల్డ్ నుంచి మొదలెడితే ఎట్ ది ఏజ్ ఆఫ్ 30, 35, 40 వరకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అదే మీకు 40, 45 ఏళ్ళ తర్వాత ఈ జాయింట్స్ యొక్క కొనలు అరిగిపోతూ ఉంటాయి, దాన్ని మనం వేర్ అండ్ టీర్ అంటాం. ఎట్లయితే ఇంజన్లో బేరింగ్ అరుగుతుందో, ఎట్లయితే షాక్ అబ్జర్బర్ అరిగిపోతుందో, అలాగే మనకు ఈ వేర్ అండ్ టీర్, మన నడుము కదులుతూ ఉంటుంది, పక్కలకు కదులుతుంది, వెనకకు ముందడి కదిలినప్పుడు ఈ ఎముక జాయింట్ యొక్క వేర్ అండ్ టీర్ వలన డీజనరేషన్, అంటే దాన్ని అరుగుదల, అరగడం అంటాం, తద్వారా కూడా స్పాండిలైటిస్ డెవలప్ అవుతుంది. సో రెండు రకాల స్పాండిలైటిస్, ఒకటి యూత్లో వచ్చేది, రెండోది ఓల్డ్ ఏజ్లో వచ్చేది. సో యూత్లో చాలా కారణాలు ఉంటాయి స్పాండిలైటిస్ రావడానికి. ఇన్ఫెక్షన్ వలన కూడా రావచ్చు, ట్యూబర్క్లోసిస్ వలన కూడా రావచ్చు, బ్యాక్టీరియా వలన రావచ్చు, వైరల్ వలన రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా రావచ్చు. అంతేకాకుండా ట్యూబర్క్లోసిస్లో టీబీ, ఏదైతే ఊపిరితిత్తులకు వచ్చే టీబీ వలన కూడా స్పాండిలైటిస్ రావచ్చు. దీనికి తోడు మనకు ట్యూమర్స్, ఎముక యొక్క గడ్డలు ఇక్కడ ఈ జాయింట్స్లలో రావటం వల్ల కూడా మనకు స్పాండిలైటిస్ రావచ్చు. అంతేకాకుండా మనకి ఈ వెన్నుపూస నరం ఏదైతే ఉందుంటో ఇందులో ఏదైనా మార్పు వచ్చి, లేకపోతే ఈ రెండు ఎముకల మధ్యలో డిస్క్ పగిలిపోయి ఈ నరాన్ని నొక్కినప్పుడు, అబ్నార్మల్ మూమెంట్లో వ్యక్తి సఫర్ అవుతున్నప్పుడు కూడా ఈ జాయింట్స్లలో కొంత వ్యత్యాసం వచ్చేసి స్పాండిలైటిస్ రావచ్చు. సో ఓవరాల్గా మనం కారణం తెలుసుకోవాలి ఫస్ట్, అది లోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, వైరల్ ఇన్ఫెక్షనా, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షనా, లేకపోతే ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అనేది తెలుసుకోవాలి. రెండోది హిస్టరీ ఆఫ్ ఇంజురీ, దెబ్బ తగిలిందా అనేది తెలుసుకోవాలి. మూడోది ఏమన్నా గడ్డలు ఉన్నాయా తెలుసుకోవాలి. నాలుగోది ఎముక అరగడం వలన ఈ స్పాండిలైటిస్ వచ్చిందో తెలుసుకోవాలి. ఐదవది కీలవాతం. కీలవాతం అంటే మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, సొరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది, అట్లాగే గౌటి ఆర్థరైటిస్ ఉంది. అంతేకాకుండా నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, SLE ఉంటుంది, ఇలాంటి ఎన్నో రోగాలు కీలవాతం వలన కూడా ఈ స్పాండిలైటిస్ వచ్చే ఆస్కారం ఉంది. సో స్పెసిఫిక్గా యూత్లలో మనం యూజువల్గా ట్రామాటిక్ పెయిన్ అనుకోండి, అంటే దెబ్బ తగలటం వలన స్పాండిలైటిస్ డెవలప్ అయింది. సో ఇమీడియట్లీ కాలర్, అంటే దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలంటే ఫస్ట్ బేసిక్గా బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి, అందులో WBC కౌంట్ కానీ, CBP బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఒక ఎక్స్రే, బేసిక్ ఎక్స్రే తీసుకోవాలి. దానికి తోడుగా అవసరం ఉంటే MRI, CT తీసుకోవటం వల్ల కూడా మనకు ఇంటర్నల్ డీటెయిల్ కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఒకసారి కన్ఫర్మ్ అయింది ఇంజురీ వలన అయింది అంటే మనం చుట్టూ కాలర్ ఇస్తాము, సపోర్ట్ ఇస్తాము, రెస్ట్ ఇస్తాము, దానికి తోడు యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, అవసరం ఉంటే యాంటీబయాటిక్ కానీ, స్పెసిఫిక్గా ట్యూబర్క్లోస్ అయితే యాంటీ ట్యూబర్క్లోస్ కానీ ఈ ట్రీట్మెంట్ ఇవ్వటం వలన మనకు తగ్గిపోతుంది. సో ఇది బేసిక్గా యూత్లో వచ్చే సమస్యలు అండి. అదే కీలవాతం అనుకోండి, రుమటాయిడ్ అయితే రుమటాయిడ్కి సంబంధించిన స్పెసిఫిక్ డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఉంటాయి, స్టెరాయిడ్స్ ఉంటాయి, లేకపోతే గౌటి ఆర్థరైటిస్ ఉంటే వెరీ రేర్గా స్పాండిలైటిస్ గౌటి ఆర్థరైటిస్ తర్వాత రావచ్చు, వస్తే మాత్రం దానికి కావాల్సిన ఫెబుస్టాట్ లాంటి మాత్రలు సో ఇవ్వటం వల్ల కూడా తగ్గుతుంది. అదే మనము ఏదైనా ట్యూమర్స్ ఉంటే ఆ ట్యూమర్ని సర్జికల్గా, నాన్ సర్జికల్గా ట్రీట్ చేస్తే కానీ రికవరీ కాదు. రేర్గా మనం కామన్గా చూసేది డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్, ఓల్డ్ ఏజ్ ఆస్టియోఆర్థరైటిస్, ఆర్ ఎముకలు అరిగే ఆస్టియోఆర్థరైటిస్. దానికి స్పెసిఫిక్గా మనం ఎక్కడైతే లోకలైజ్డ్ స్పాండిలైటిస్ ఉందో దానికి కాలర్ కానీ ఇచ్చి రెగ్యులర్గా ఫిజియోథెరపీ ఇవ్వటం, అంటే
ఇంటర్మీడియట్ కానీ కంటిన్యూస్ ట్రాక్షన్ థెరపీ ఇవ్వడమా, లేదంటే అక్కడ లోకల్గా ఇంజెక్షన్ ఇచ్చి నొప్పి తగ్గించే ఉపాయం చేయడమా, లేదంటే మనము అవసరం ఉంటే సర్జికల్ కరెక్షన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నది అంటే ఏదైతే ఎముక అరిగిపోయి డీజెనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ ఆ డీజెనరేటివ్ స్పాండిలైటిస్ ఉంటుందో అందులో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా మనం స్పెసిఫిక్గా మనకు కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి, రెగ్యులర్గా ఫిజియోథెరపీ ఇవ్వాలి, అవసరం ఉంటే కాలర్ సపోర్ట్ ఇవ్వాలి, డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి, కాలర్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, కాలర్ లేకుండా డ్రైవ్ చేయకూడదు, బ్యాక్ సపోర్ట్ ఉండే సీట్స్ కూడా చాలా కంఫర్ట్ ఉండాలి, జంప్ చేసే ప్లేసెస్లో కార్ని కానీ వెహికల్ని కానీ జాగ్రత్తగా నడిపించుకోకపోవాలి. ఎందుకంటే ఈ నరం చాలా ఇంపార్టెంట్, ఈ నరం ఏమాత్రం దెబ్బతిన్నా ఎంటైర్ బాడీ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది, కాళ్ళు చేతులు పడిపోయే ఆస్కారం ఉంటుంది, ఊపిరి కూడా ఆగిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి న్యూట్రిషన్ కూడా తీసుకోవాలి, కావాల్సిన